ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతికి మరో వరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒకవైపు రాజధాని, మరోవైపు రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రాజెక్టులు, వీటిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అమరావతికి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు, వెస్ట్ బైపాస్కి అప్రూవల్స్, అలానే వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటువంటి దశలో ఉన్న సమయంలోనే తూర్పు బైపాస్కు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అయ్యేటువంటి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేంద్రమే భరించబోతోంది. ఈ విధంగా చేసేటువంటి ప్రాజెక్టుల వలన రాష్ట్ర రాజధానికి, ముఖ్యంగా కృష్ణ గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి విజయవాడ గుంటూరు నగరాలకి ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి, ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోపాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. ఈ ప్రాజెక్టులు అంటే ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది, ఇన్నర్ రింగ్ రోడ్డు చేస్తాము అనేటువంటి ప్రకటన చేశారు, అది కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాట్లాడుతుంది గవర్నమెంట్. సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది తూర్పు బైపాస్కి, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఆర్థిక భారం ప్రధానంగా రాష్ట్రానికి ఏంటంటే డబ్బులు లేవు అనేటువంటి చర్చ చాలా నడుస్తుంది. సో ఈ ప్రాజెక్టుకి ఆర్థిక భారాన్ని కూడా కేంద్రమే భరిస్తారంటుంది. డెఫినెట్గా అది గుడ్ మూవ్ అండి, ఎందుకంటే 2 కీలకమైన ప్రాజెక్టులు మీరు చెప్పినట్టు, ఔటర్ రింగ్ రోడ్డుకి 189 కిలోమీటర్లు, తర్వాత తూర్పు బైపాస్ 59 కిలోమీటర్లు. ఈ 2 ప్రాజెక్టులు భూసేకరణ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వానికి అంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదే అమరావతి నిర్మాణం ఆధారపడి ఉంది. బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు, ఇంకొకటి రైల్ ప్రాజెక్టు కూడా, రైల్వే లైన్ 2,245 ఎప్పుడు లేని విధంగా, అంటే 4 రాష్ట్రాల సరిహద్దులు కలిపే విధంగా ఒక మంచి ఊరట లభించింది. ఇకపోతే జంగిల్ క్లియరెన్స్కి 90 కోట్లు ఖర్చు పెట్టి ఒక అమరావతి పనులు జరుగుతాయి అనేది ప్రజల్లో కలిగింది. ఇకపోతే ఇప్పుడు ఇది ఈ 2 ప్రాజెక్ట్స్, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్, తూర్పు బైపాస్, దీనికి భూసేకరణ చేయాలంటే 6,000 కోట్లు ఖర్చు, మేమే భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇటీవలే ఆయన ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవటం, ఎందుకంటే ఆయన చేతిలో ఉంది కదా ఈ రోడ్లు, రోడ్లు భవనాలు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనకున్న పరిచయాలతో వీళ్ళిద్దరి యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి పూర్వ వైభవం తీసుకురావడం కోసం డిప్యూటీ సీఎం, సీఎం విపరీతం కృషి చేస్తున్నారు. మొన్న ఈ మధ్య వరదల వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. ఇవన్నీ పరిస్థితుల్లో మీరు అన్నట్టు రాష్ట్రం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు 10.5 లక్షల కోట్లు అప్పు పోయింది. అంటే గత ప్రభుత్వంలో 8.5 లక్షల కోట్లు అంటే సంక్షేమం, అభివృద్ధి, బట్టం నొక్కామని విపరీతంగా అప్పులు చేశారు. ఈ అప్పులకి భారమే నెలకు వచ్చి తలికి 6,000 కోట్లు ఖర్చు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారైనా కాబట్టి కేంద్ర ప్రభుత్వం సకాలంలో వాళ్ళు ఇచ్చే వెసులుబాటు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రంలో ఈ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి త్వరితగతిన అమరావతి పూర్తి అవ్వాలంటే, ఇప్పుడు ఏదైతే పోలవరం 2026కి లైన్ పెట్టింది, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైంది, ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి కాలేదు. గత ప్రభుత్వం వైసీపీ అయితే 22 మంది ఎంపీలు వచ్చి మెడలు వంచుతాం కేంద్ర ప్రభుత్వం, ఎవరు వచ్చిన ప్రధానమంత్రి అని వాళ్ళు వంచారు తప్పితే ఏమి తీసుకురాలి ఇక ఎప్పుడు లేని విధంగా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం అంత స్ట్రాంగ్ ఇది ఉన్నా కానీ అంటే రాష్ట్రంలో మంచి మెజారిటీ వచ్చింది, కేంద్రంలో కూడా ఇంకెళ్ళకంటే ఒక సీట్ ఎక్కువే వచ్చినట్లు అప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ప్రాజెక్టులోనూ కదలిక లేదు, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టులు పరిగెడుతున్నాయంటే దీని వెనకాల రాజకీయం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే అడగంది అమ్మాయిని పెట్టదు కదా సార్ కేశవ గారు, మీకు కూడా తెలుసు, తెలియంది కాదు. మరి 22 మంది ఎంపీలు ఇండి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తున్న గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడల్ వంచలేకపోయారు? ఎందుకు ఎవరు మెడల్ వంచకుండా వీళ్ళు వంచారా? ఎందుకు తేలేకపోయారు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి వచ్చిన తర్వాత 164 సీట్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు తీసుకురాగలుగుతున్నారు? ఇటువైపు పోలవరంకు 15,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో, తర్వాత స్పెషల్గా మంత్రిత్వ శాఖ ఇచ్చేసి 2,245 కోట్లు రైల్ ప్రాజెక్ట్ ఇచ్చారు, రైల్వే లైన్ కనెక్టివిటీ ఇచ్చారు. ఇకపోతే 15,000 కోట్లు బడ్జెట్, ఇప్పుడు 6,000 కోట్లు, ఇవన్నీ ఏంది? గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురవటమే కదా. అంటే ఆయన 3 రాజధానులు అని చెప్పేసి ఒకవైపు విశాఖపట్నం ఋషికొండల్ని కరిగించి 500 కోట్ల సుందరభవనాన్ని కట్టుకున్నాడు, ఆయన కట్టుకుని ఆయన వెళ్ళటానికి కూడా లేకుండా పోయింది. ఇది దీని మీద దృష్టి పెట్టారు తప్పితే ప్రజల డబ్బుతో, ప్రజల ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులతో బటన్ నొక్కం పథకాలు వెళ్ళిపోయినాయి, వాళ్ళకి 3.5 లక్షల కోట్లు ఇచ్చామన్నారు, కానీ అభివృద్ధి మర్చిపోయారు, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు. కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశారు. ఈ సిచ్యువేషన్స్లో 4.5 దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అదేవిధంగా పోరాట పటిమ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళిద్దరి యొక్క అవసరం సెంటర్లో ఉంది ఈ యొక్క రాష్ట్రంలో. 21 సీట్లు చాలా కీలకమై 3వ సారి ప్రధానమంత్రి మోడీ గారు అవ్వడానికి కారణమైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అడిగింది తనువుగా. ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది గురైంది, రాష్ట్ర విభజన తర్వాత
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నేర్చుకోలేదు, రోడ్లు లేవు, చాలా ఇబ్బందులు. ఇప్పుడే అప్పులు మారం అయిపోయి ఈ రాష్ట్రంలో ఈ మాత్రం చేయకపోతే మరి ముందుకు వెళ్తా ఎట్లా వెళ్తాయి? ఒకవైపు ఆయన ఒక సొంత ఆలోచనలతో అంటే మారుతున్న పరిస్థితులు అనుకున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. మనం చూసాం డ్రోన్స్ ఆ యొక్క షో ద్వారా దాదాపు 4 లక్షల మంది ఉపాధి కల్పించి అదొకటి తీసుకొచ్చారు. సీ ప్లేన్ మనం చూసాం ఎప్పుడైనా డ్రోన్స్, సీ ప్లేన్, ఎనర్జీ సెక్టర్ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, టాటా వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. మీరు చూసారు కేశవ గారు, మనం శ్రీశైలం నుంచి మరి విజయవాడ నుంచి శ్రీశైలం 40 మినిట్స్లో వెళ్ళటం, ఎప్పుడు వెళ్ళాలా సీ ప్లేన్ లోనే మనకి ఉండదు. ఒకవైపు టూరిజం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేరళని మించి అందాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గోదావరి జిల్లాలో సీ తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఉంది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు టూరిజం మీద కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కావచ్చు, ఐటీ కంపెనీల మీద కావచ్చు, ఎందుకు దృష్టికి పెట్టలేకపోయింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానింటి మీద దృష్టి పెడుతున్నారు. ఒకవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామాలను సశక్తీకరణ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఒకవైపు లోకేష్ గారు టెస్లా ప్రతినిధులతో చూసాం కదా మనం, రెన్యూబుల్ ఎనర్జీ మీద ఆయన అమెరికా వెళ్ళి మాట్లాడుతున్నాడు. రిలయన్స్ వాళ్ళు కూడా నేను మాట్లాడే క్రమంలో లోకేష్ గారు మమ్మల్ని 2-3 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు, అందువల్ల ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అంటారు. అంటే ముందు ఉపాధి ఉండాలి, ఉండటానికి సరైన ఫెసిలిటీ ఉండాలి. అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అమరావతి. మరి 26 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు ఇచ్చారు, మొత్తం కలిపి 54,000 ఎకరాలు అన్నారు, దాంట్లో 10,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మరి ఇచ్చిన రైతులంతా ఏమనుకుంటున్నారు? సంవత్సరాల తరబడి ఈస్ట్ బైపాస్ వస్తే ఎలాంటి ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒక ప్లాన్ చేశారు, మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకో ప్లాన్ చేశారు. ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అంటే ఎగువన చూస్తే కనుక వరుసగా 3 బ్యారేజ్లు ఒక రైల్వే లైన్, అంటే 4 బ్యారేజ్లు వస్తాయి కృష్ణానదిపై. ఈస్ట్ బైపాస్ అంటే ప్రకాశం బ్యారేజ్కి దిగువన వస్తుంది మళ్ళీ ఇది. సో ఇది వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది? డెఫినెట్గా ఒకవైపు అభివృద్ధి చెందిన హైదరాబాద్కి దగ్గర అయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం వల్ల హైదరాబాద్ మనం ఎవరు ఊహించిన విధంగా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ అయింది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు, పెరిపరిగా ఇంకొక రింగ్ రోడ్డు వస్తుంది. మనం ఇవన్నీ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి దీనివల్ల ఇప్పుడు చాలా కీలకమైన ఈ 2 ప్రాజెక్టులు. ఈ 6,000 కోట్లు ఏదైతే వెసులుబాటు వచ్చిందో, మీరు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, తూర్పు బైపాస్ కావచ్చు, దీంతోపాటు మీరు అన్నట్టు ఇబ్రహీంపట్నం నుంచి మనం చూసాం పాయింట్ సార్, ఆల్రెడీ ఆ సంగమం ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. దీంతోపాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఒక ప్రపోజల్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. దీనివల్ల ఏంటంటే మిగతా రాష్ట్రాలకి సరిహద్దులతో ఇదవటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఎగుమతులు దిగుమతులు కావచ్చు, సీకోస్ట్ ఎక్కువగా ఉంది. విశాఖపట్నం కానీ చూసుకుంటే మచిలీపట్నం సముద్రానికి కూడా చాలా దగ్గర అవుతుంది. కాకినాడ పోర్ట్ ఎడిదిరిగి ఇంటర్నేషనల్గా ఎగుమతులు దిగుమతులు కేంద్రం ఉంది. తర్వాత మచిలీపట్నం పోర్ట్ మీరు అన్నట్టు దానికి ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 55,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే కనుక, ఇకపోతే శ్రీ సిటీ మనకు ఒకటి ఉంది నెల్లూరు, కృష్ణపట్నం, తర్వాత చీరాల ఓడరేవు, ఇవన్నీ ఉన్నాయి సార్. అపారమైన సహజ వనరులు ఉన్నాయి, దాన్ని అందిపుచ్చుకొని సరైన ప్రాజెక్ట్స్ తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు ఎప్పటిలోగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రధానికి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు టార్గెట్ పెడుతున్నారు, చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, ఎప్పటివరకు కావచ్చు? డెఫినెట్గా ఇది 7-8 సంవత్సరాలు పడుతుందండి. ఇది ఏదైనా కానీ ముందు రాజధాని ఒక ఆశ అనేది ప్రజల్లో చిగురించింది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో ముందుకు తీసుకెళ్ళగలని, అదేవిధంగా మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది ఉంది. ఇవన్నీ కలిసి ఈ కూటమి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ని మరింత ఇప్పుడు చూడండి, ఎప్పుడు లేని విధంగా మోడీ గారితో పాటు ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు వచ్చేదానికి 5వ ప్లేస్లో ముందు నితీష్ కుమార్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత వెస్ట్ బెంగాల్, కేరళ, ఇట్లా ఈ 5 టాప్5 పొజిషన్లో ఉన్నాడు. అంటే ప్రజాదరణ పొందే విషయంలో మోదీ గారితో పాటు ఆయన స్పీడ్కి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్తున్నాడు కదా. మరి 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు కదా. ఏదైనా కానీ ఈయన కొన్న 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఇంటర్నేషనల్గా, అంటే 2047 ఆ విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఐటీ పరిశ్రమలు ఎన్ని కూడా మల్టిపుల్గా తీసుకురాగలిగితే, ఒకవైపు టూరిజం, ఒకవైపు పోలవరం పూర్తి చేయాలా, అమరావతిని పూర్తి చేసుకోవాలా, ఇవన్నీ కనెక్టివిటీ మనం తెచ్చుకోగలిగితే ఇంటర్నేషనల్గా ఏ ప్రాజెక్ట్ తేవాలో కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజులు మంచి రోజులుగా మనం. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది అమరావతికి సంబంధించి, అలానే విజయవాడకి సంబంధించి, ముఖ్యంగా తూర్పు బైపాస్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అలానే 2 బైపాస్లు ఇవన్నీ కలిపితే కనుక అమరావతి ప్రాంతంలో విజయవాడ గుంటూరు మధ్య రాకపోకలకి విశేషమైనటువంటి రవాణా సౌకర్యాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా చెప్పేటువంటి చెన్నై కోల్కతా కారిడార్లో ఇది ఒక కీలకమైనటువంటి భాగం కాబోతుంది. కృష్ణానది పైన
సుదీర్ఘమైనటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఈ ప్రాజెక్ట్ కింద వస్తుంది. సో ప్రభుత్వం ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ప్రజల్లోకి అందుబాటులోకి తేవాలనేటువంటి సంకల్పంతో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎంత వేగంగా మెటీరియలైజ్ చేస్తారో చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.